Friends, video like swagatham. This video lo ganam manakanu chusukunnalaithe Apollo Pharmacies nunchi friends 10th class interu alane M pharmacy, B pharmacy, D pharmacy vallu apply cheskune veeluga total ga friends 50 post lanedi manaku raavadam jarigindi. Ikkada ganam manakanu chusukunnal friends mee based exam ante meek experience patti meek salary anedi vastundi 9500 నుంచి మీకు 15000 వరకు సాలరీ అనేది వస్తుంది. ఇది ప్రైవేట్ జాబ్స్ ఫ్రెండ్స్. అర్జెంట్ గా జాబ్ కావాలనుకున్న వాళ్ళు చెప్పినటువంటి ప్లేస్ కి వెళ్ళాలి. అంటే ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ గాని వెళ్ళినట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది. అలానే ఫ్రెండ్స్ ఈ వీడియోలోని మీకు రెండు డిస్ట్రిక్ట్ లో జాబ్ మెలా వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క జిల్లా కూడా అప్లై చేసుకునే వీలుగా రెండు నోటిఫికేషన్ మార్నింగ్ నుంచి మీరు ఎన్ని వీడియోస్ మనం చూసారో ఒకసారి కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అంటే ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ లో బ్యాక్ వీడియోస్ ఎన్ని చూసారు అంటే మూడు వీడియోలు మనం చేయడం జరిగింది. దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, షార్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగని చూడనట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్లాగ్ ఉద్యోగాలు పర్మనెంట్ జాబ్స్ అనేది రావడం జరిగింది. పీజీ చేసిన వాళ్ళకి, బీఈడీ చేసిన వాళ్ళకి, డిగ్రీ చేసిన వాళ్ళకి బ్యాక్లాగ్ ఉద్యోగాలు అనేది, అలానే మనకు కోఆపరేటివ్ బ్యాంక్ లో కూడా జాబ్స్ అనేది రావడం జరిగింది. అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే ఫ్రెండ్స్ ఇప్పుడు కానీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది కంప్లీట్ చేసి ఆ తర్వాత అందులోకి వెళ్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు. అంటే కింద పోస్టులకు ఓన్లీ మేల్ మాత్రమే, పైన పోస్టులకు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా 19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో మీ ఏజ్ ఉండాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ లింక్ కూడా కింద ఇస్తున్నాను, ఇమేజ్ కూడా నేను కింద ఇస్తున్నాను. ఆ తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నటువంటి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఉంటుంది కదా, అది అన్ని తీసుకెళ్ళాలి. అలానే 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా మీరు తీసుకెళ్ళాలి. జాబ్ లొకేషన్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఏదైనా డౌట్ ఉంటే కూడా ఇక్కడ కాల్ కూడా మీరు చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు చేయాల్సింది ఒకటి, ఈ ప్లేస్కి మీరు ఏమిటంటే ఇంటర్వ్యూకి అనేది వెళ్ళాలి. ఎప్పుడు? 26వ తేదీన. ఓకే ఫ్రెండ్స్, 26వ తేదీన మీ ఇంటర్వ్యూకి అనేది వెళ్ళాలి. అలాగని వెళ్ళినట్లయితే మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అర్జెంటుగా జాబ్ కావాలనుకున్న వాళ్ళకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీ స్కిల్స్ అని చెక్ చేస్తారు. ఆ తర్వాత మీరు కరెక్ట్గా వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కి కానీ మీరు ఆన్సర్ కానీ ఇచ్చినట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ లింక్ కూడా, ఇది ఫుల్ పీడిఎఫ్ అనేది కూడా ఇప్పుడు మీకు చూపించాను చూడండి ఇమేజ్, ఇది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. అలానే కానీ మనం చూసుకున్నట్లయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు నా టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అలానే కానీ మనం కానీ చూసుకుంటే మరొక జిల్లాలో ఎన్ని 660 పోస్టులు అనేది ఉన్నాయి. అంటే ఫ్రెండ్స్ జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు ఇద్దరు కూడా అవకాశం అని ఉంది. ఏదైనా డౌట్ ఉంటే కూడా ఈ నెంబర్కి అనేది కూడా మీరు కాల్ చేయొచ్చు. ఇది మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి చూసుకున్నట్లయితే 23వ తేదీన ఎక్కడ, కర్నూలు జిల్లాలో ఫ్రెండ్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే పలు పరిశ్రమలు ఉన్నాయి, అందులో మీకు జాబ్ అవకాశం అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ ఇమేజ్ కూడా, ఇది కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. మీరేం చేయాలంటే శ్రీ సాయి కృష్ణ కాలేజీలో వెళ్ళాలి. సైన్స్ అండ్ మనకు కాలేజ్ ఉంది కదా, డిగ్రీ కాలేజీ, అందులో వెళ్ళినట్లయితే మార్నింగ్ 10 గంటలకు వెళ్ళాలి. ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. ఇందులో కూడా ఏంటంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఒక సెట్ అనేది జిరాక్స్, అలానే ఫ్రెండ్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోసు, ఆధార్ కార్డు, అన్నీ కూడా మీ దగ్గర ఏమేమి ఎక్స్పీరియన్స్ ఉన్నా అన్నీ కూడా తీసుకెళ్ళినట్లయితే మీకు ఇందులో జాబ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ ఏమి ఉండాలి, అలానే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేది ఏం చెప్పలేదు కాబట్టి మీరు టోటల్గా ఫ్రెండ్స్ ఇక్కడ నెంబర్ ఇచ్చారు చూడండి, ఆ నెంబర్ కూడా కాల్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మీకు టోటల్గా 660 పోస్టులు అనేది ఉంది కాబట్టి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి, జాబ్ అనేది వస్తుంది. కర్నూలు జిల్లాకు సంబంధించిన అప్డేట్ అనేది ఇది ఒకటి ఫ్రెండ్స్. అలానే ఫ్రెండ్స్ మరొకటి చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి వచ్చింది, తూర్పుగోదావరి జిల్లా నుంచి మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే 23న హుకుంపేటలోని జాబ్ మేళా. అంటే ఫ్రెండ్స్ మనకేమిటంటే హుకుంపేటలు మండలంలో పరిధిలో ఉన్నటువంటి పరిషత్ కార్యాలయంలో, మండల పరిషత్ కార్యాలయంలో మీకు ఏమిటంటే ఫ్రెండ్స్ మనకు ఒక ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు. ఇది కూడా ఫ్రెండ్స్ 23వ తేదీన మార్నింగ్ 10 గంటలకి జాబ్ మేళా అనేది ప్రారంభిస్తారు. ఇందులో ఫ్రెండ్స్ మనకేమిటంటే వివిధ కంపెనీస్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. అంటే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మీకు జాబ్ మేళాని నిర్వహిస్తున్నారు. ఇక్కడ కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే 10th క్లాసు అలానే డిగ్రీ వాళ్ళు ఫ్రెండ్స్ అర్హతతో మీరు ఎవరైనా ఉన్నట్లయితే, వాళ్ళ ఏజ్ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే 23 నుంచి 35 మధ్యలో మీ ఏజ్ కానీ ఉన్నట్లయితే మీరందరూ కూడా ఇందులో వెళ్ళచ్చు ఫ్రెండ్స్. అంటే వివిధ కంపెనీస్ అనేది ఇందులో రావడం జరుగుతుంది. ఆ డ్రైవ్లో కానీ మీరు పాల్గొన్నట్లయితే 9000 నుంచి 15000 వరకు మీకు ఇందులో శాలరీస్ వస్తుందని తెలియజేస్తున్నారు. అంటే ఫ్రెండ్స్ ఇందులో కంపెనీస్ కానీ చూసుకున్నట్లయితే ఈ ఇమేజ్ అనేది కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను చూడండి, ఈ ఇమేజ్ అలానే ఈ ఇమేజ్ రెండు కూడా ఫ్రెండ్స్ నేను కింద వెబ్ పేజ్లు ఇస్తున్నాను. అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసి 1-2 సార్లు బాగా చదవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు కింద కామెంట్స్ అనేది తెలియజేయచ్చు. అలానే మరి ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి నేను అప్లోడ్ చేశాను చెప్పాను చూడండి, అవి కూడా ఒకసారి టచ్ చేస్తాను. ఒకవేళ పడితే మీరు చూసినట్లయితే ఓకే, నేను చూడకుండా ఉన్నట్లయితే చూడండి ఆ వీడియో అనేది ఒకసారి చెప్తాను చూడండి సార్ ఫ్రెండ్స్. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రెండ్స్ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ అనేది ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే సాంఘిక సంక్షేమ శాఖ 181 జీవో నెంబర్ మనం కానీ చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ జీవో అనేది బ్యాక్లాగ్ ఉద్యోగాలకు వచ్చాయి చూడండి. అందులో ఫస్ట్ జీవోలో ఇది సెకండ్ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నెల్లూరులో రిలీజ్ అయ్యడం కావడం జరిగింది, అలానే ప్రకాశం డిస్టిక్లో రిలీజ్ కావడం జరిగింది, కడప డిస్టిక్లో రిలీజ్ అయ్యాయి. అయితే ఫ్రెండ్స్ మనకు ప్రకాశం డిస్టిక్ నెల్లూరు ఏమిటంటే జాబ్ అనేది ఎక్స్టెన్షన్ అనేది చేయడం జరిగింది. అలానే ఇప్పుడు మీరు ఇందులో కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మంచి జాబ్స్ ఉన్నాయి. అంటే
మీకు ఎలాంటివంటి రాత పరీక్ష లేకుండా ఇక్కడ గాని మీరు గాని చూసుకున్నట్లయితే ఎలాంటివంటి రాత పరీక్ష లేకుండా మీకు జాబ్ అనేది వస్తుంది. అంటే అకాడమిక్ ఆధారంగా ఎంపిక అనేది చేస్తారు ఫ్రెండ్స్, ఓకేనా? అయితే ఇందులో ఫీజు అనేది ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో ఫ్రెండ్స్ అంటే రేపు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. 22/7/2021 నుంచి 16/2021 వరకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. ఈ అప్సల్ వెబ్ పేజ్ దీనికి సంబంధించిన వీడియో కూడా మనం ఛానల్లో అప్లోడ్ అనేది చేశాను, మార్నింగ్ ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళైతే ఈ వీడియో అనేది చూడండి, ఓకే ఫ్రెండ్స్? అంటే ఇందులో ప్రిన్సిపల్ కానీ అలానే టీచర్ కానీ అలానే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే వార్డెన్స్ ఉద్యోగాలు అనేది ఉన్నాయి. ఇదొక జాబ్ అప్డేట్. అలానే కానీ మనం కానీ చూసుకున్నాం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్లో మనకి ఏంటంటే జాబ్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇందులో ఫ్రెండ్స్ ఈ రోజు రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే 21 ఇంతకుముందు వీడియో అనేది నేను అప్లోడ్ అనేది చేయడం జరిగింది. అలానే 5 వరకు లాస్ట్ డేట్ ఉంది ఫ్రెండ్స్. ఇందులో కూడా మనం కానీ చూసుకున్నట్లయితే డిఫరెంట్ వేకెన్సీస్తో డిగ్రీ క్వాలిఫికేషన్తో 26 అనేది మనకు ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక దాంట్లో. అలానే మనం కానీ చూసుకుంటే ఇంకో దాంట్లో ఏంటంటే 36 అనేది వేకెన్సీ అనేది ఉన్నాయి, ఓకే ఫ్రెండ్స్? ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కానీ మీరు కానీ చూసుకున్నట్లు ఫ్రెండ్స్ అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఒక లిస్ట్ అనేది వాళ్ళు ఇచ్చారు అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా. అలానే ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది కూడా నేను చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇంతకుముందు వీడియో ఒకసారి చూడండి, ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై అనేది చేసుకోండి. అలానే ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఛానల్ చూశారు అంతా ఓకే, ఛానల్ కానీ లైక్ కానీ చేయకపోతే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియచేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్.